అందరికీ వందనములండి. ఈరోజు దేవుని వాక్యము అక్టోబర్ 9వ తారీఖు శనివారం 2021 సామెతల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. బాధపడు వాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. జ్ఞాని అయిన సొలొమోన్ గారు ఈ సామెతల గ్రంథం ద్వారా ఒక విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారి దినాలన్నీ కూడా శ్రమకరంగానే ఉంటాయని, అంటే వారు బాధపడేటువంటి దినాలన్నీ కూడా ఆ వ్యక్తికి శ్రమకరములు అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అలాగే సంతోష హృదయము ఎవరికైతే ఉంటుందో ఆ హృదయం కలిగినటువంటి ఆ వ్యక్తికి నిత్యము విందు కలుగును, అంటే ఆ సంతోషము విందు కలుగుతున్నటువంటి ఆ విధానాన్ని చూపిస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక జ్ఞాని అయిన సొలొమోన్ గారి ద్వారా ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే సంతోష హృదయం కలిగినటువంటి వారు నిత్యము ఆనందంగా ఉంటారు, నిరంతరము ఏ బాధ లేకుండా జీవిస్తారనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అదే బాధపడే వారికి దినాలన్నీ కూడా శ్రమకరాలుగానే ఉంటాయి. అందువలన మనము సంతోష హృదయులుగా దేవుని యందు సాగినప్పుడు మనము నిత్యము విందు కలిగే ఇల్లు ఎలాగుంటుందో ఆ విధంగా ఉండగలము. అందువలన సంతోష హృదయులై దేవుని యందు సాగుతూ దేవుని నుండి వచ్చే ప్రతి దీవెన పొందడానికి సిద్ధపడాలని మనవి చేస్తూ ఏకీభవిస్తే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయ కలిగిన ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామునకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు. నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని ఇచ్చారు. విదేశాల్లో ఉన్నవారిని దీవించండి, స్వదేశంలో ఉన్నవారిని దీవించి అనుదినము మీరు మాకు ఇస్తున్నటువంటి ప్రతి విధమైన ఆరోగ్యము ఆయుష్ను బట్టి వందనాలు తెలియజేస్తూ స్థానిక సంఘమును దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. క్రీస్తు సంఘము, పదమవారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.